ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్? ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచనలు కలిస్తే చాలు, కులాలు మతాలు కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకే కులంలో ఒకే మతంలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉన్నారా? లేదు. నేను కూడా సార్, నేను డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్కే నేను స్టిక్ అయి ఉన్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, రియాలిటీలో ఏం నడుస్తుందని అంటే, లెట్సే ఇవి ఒక అమ్మాయి వేరే క్యాస్ట్లో లేదంటే చాలా తక్కువ అన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్లయితే, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళిద్దరికి మధ్యలో మీరు అన్నట్లు అన్ని హ్యాపీగా లేదు, అలాంటి సిచ్యువేషన్లో అక్కడ బ్రేక్ అయింది అనుకుందాం ఆ రిలేషన్, ఇఫ్ అట్ ఆల్ ఒకటే కులంలో జరిగినట్లు అయింటే ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వస్తే, సోషల్ సెక్యూరిటీ, యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ మనకి స్ట్రాంగ్గా లేనప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అన్నది మళ్ళీ నాకు క్వశ్చన్ వస్తుంది సార్. మీరు అన్నదే మనసులు కలిస్తే సరిపోద్ది, పెళ్లి చేసుకోవచ్చు. బట్ మనకి వెన్ యూ వీ డోంట్ హ్యావ్ యూనివర్సల్ సెక్యూరిటీ కాన్సెప్ట్, అది ఎలా వర్కౌట్ అవుతుంది? అది ఎంతవరకు మనం ప్రోత్సహించాలి? అంటే రియాలిటీని మనం క్రియేట్ చేసుకుంటుంది. రియాలిటీలో ఇలా ఉంది అని మీరు చెప్తున్నారు, ఇది క్రియేటెడ్. ఎవరు క్రియేట్ చేస్తారు? కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని తరాల నుంచి ఈ విధంగా క్రియేట్ అయింది. ఇది కులము, ఈ కులం ఇది, ఈ కులం ఇది, ఈ కులం ఇది, ఈ కులం ఇది అని చెప్పేసి, ఆ తర్వాత ఈ కులం కాని వాళ్ళని మ్యారేజ్ చేసేసుకుంటే ఒకవేళ అక్కడ ఏదైనా ఇష్యూ అయితే వెనక్కి తిరిగి వస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అవునా లేదా? అంటే పెద్దవాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉండబోతుంది? పెద్దవాళ్ళ నువ్వు చేసుకున్నావు కదా, నీ కర్మ నువ్వు చూసుకో అని వదిలేస్తారు కదా? అవునా లేదా? ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆలోచనలు కలవాలి, మనసులు కలవడం అనట్లేదు, ఆలోచనలు కలవాలి, ఆలోచన విధానం కలవాలి. అంటే నేను ఏ ఆలోచన విధానంలో ఉన్నానో అదే ఆలోచన విధానంలో ఉన్న వ్యక్తిని, అంటే 100% ఎవరు కలవరు ప్రపంచంలో, ఎవరికి 100% ఆలోచన విధానం కలవ ఉండదు. బేసిక్ ఫండమెంటల్స్ ఒకలాగా ఉండి, ఫండమెంటల్ థాట్స్ ఒకలాగా ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఇద్దరు గురించి కాదు కదా సార్, మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు వీళ్ళ తాలూకా ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్, వాళ్ళ గురించి అడుగుతున్నాను సార్. అంటే వెనక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న సార్ ఎవరైనా కోరుకుంటుంది ఏంటి తెలుసా? ఎలా పలకరిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అన్నది ఫైనల్గా. ఇప్పుడు ఈరోజు మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, కులాల సొసైటీలో మంచిగా లవ్ చేశారు, వాళ్ళ భావనలు మనసులు అన్నీ కలిసాయి, పెళ్లి చేసుకున్నారు, ఇష్యూ వచ్చింది, అమ్మాయి ఒంటరి అయిపోయింది. ఇప్పుడున్న సొసైటీలో ఆ అమ్మాయిని దగ్గర చేర్చే వాళ్ళు బంధువులు కాదు, క్యాస్ట్ కాదు సార్, బయట వాళ్ళు తీసుకుని ఎంతమందిని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసే సిస్టమ్ ఉంది మన దగ్గర? లేదు. ఈరోజు సపోర్టింగ్ సిస్టమే ఈ విషయంలో లేదు, ఏ విషయంలో లేదు. ఎక్కడ అవకాశం వస్తే ఎలా వాడుకుందాము, ఎలా దెబ్బతిద్దాము, ఎలా మనం లాభాన్ని పొందుతాము అని చూసే స్వార్థమే తప్ప ఎదుటి వ్యక్తి నిలబెడదాము అన్న ఆలోచన ఎక్కడా లేదు. ఎందుకు లేదు, ఓవరాల్గా ఎందుకు లేదు అంటే ఒక ఆన్సర్ చెప్తాను నేను, ఒకే ఆన్సర్, రెండు ఆన్సర్స్ అవసరం లేదు. ఎందుకు కంప్లీట్ సొసైటీ ఇలా మారిపోయింది అంటే, మనిషి అనుకుంటున్నాడు ఇదే శాశ్వతం, ఇక్కడ ఉన్నదే శాశ్వతం, ఇక్కడ నన్ను పొందిందే శాశ్వతం అనుకుంటున్నాడు తప్ప దీని తర్వాత మరొక జీవితం ఉంది, ఈ జీవితం అనేది ఒక పరీక్ష అన్న విషయం మర్చిపోయాడు. అది తెలియలేదు. ఈ లైఫ్ ఏదైతే ఉందో అండి, ఈ లైఫ్ అన్నది ఇది ఫైనలా లేక ఇది ఒక టెస్టా అంటే, ఇది ఫైనల్ కాదు, ఈ జీవితం ఫైనల్, ఇది ఒక టెస్ట్ మాత్రమే, దీని తర్వాత పరలోక జీవితం ఉంటుంది. పుట్టించిన దేవుడు మనిషికి ఒక పరీక్షా జీవితాన్ని ఇచ్చాడు. ఈ పరీక్షా జీవితంలో మనం ఒక మానవత్వాన్ని పెట్టుకొని దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవితం గడిపితే రిజల్ట్ రాబోతుంది, బెస్ట్ రిజల్ట్. పరలోకంలో శాశ్వత స్వర్గం ఒకటి ఉంది, ఒకళ్ళు అవునన్నా కాదన్నా నమ్మినా నమ్మకపోయినా, లేదు అనుకుంటే పనిష్మెంట్ కూడా ఒకటి ఉంది, శాశ్వత నరకం ఒకటి ఉంది. అయితే ఎప్పుడైతే ఆ రియాలిటీ తెలుసుకోమో అప్పటి వరకు ఈ జీవితంలో సమస్యలు దూరం కావు. ఇప్పుడు ఒకళ్ళని చూస్తే నేను ఎందుకు ఆదుకోవాలి? ఎందుకు ఆదుకోవాలనుకుంటే ఆపదలో ఉన్నామని ఆదుకోమని దేవుడు చెప్పాడు కాబట్టి ఆదుకోవాలి. ఆదుకుంటే ఏంటి? ఖచ్చితంగా నా ఆపదలో దేవుడు నన్ను ఆదుకుంటాడు. అంటే ఈ భావన ఎప్పుడైతే వస్తుందో, నేను మంచి చేయాలి, నేను మంచి చేస్తే దానివల్ల పుణ్యాలు వస్తాయి, నేను చెడు చేయకూడదు, చెడు చేస్తే నాకు పాపం వస్తుంది, ఇది ఎందుకు అంటే జీవితం ఏదో రోజు అయిపోతుంది, ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత బలంగా ఉన్నా మరణం వస్తుంది, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది కదా, ఆ జీవితంలో దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు కదా, నువ్వు ఎలా జీవితం గడిపావు, ఎవరెవరికి మోసం చేసావు, ఎలా జీవితం ఎవరెవరికి సహాయం చేసావు, నీ పుణ్యాలేంటి, నీ పాపాలేంటి, అంటే ఈ జీవితానికి రిజల్ట్ అనేది ఒకటి ఉంది కదా పరలోకం. ఇది ఎప్పుడైతే మనిషి మర్చిపోయాడో, ఆలోచన విధానం తగ్గిపోయిందో, ఇక్కడ ఇష్టం వచ్చిన రాజ్యంగా ఇష్టం వచ్చిన విధంగా మనిషి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే ఒక సపోర్ట్ సిస్టమ్ లేకుండా పోయింది, కేరింగ్ సపోర్ట్, కేరింగ్ అనే సిస్టమ్ లేకుండా పోయింది. ఈ కేరింగ్ అని రావాలంటే అసలు వాస్తవాల్లోకి రావాలి మనిషి. వాస్తవాన్ని దేవుడు వద్దు, ధర్మం వద్దు, ఆ పరలోకం వద్దు అనుకుంటే ఈ ప్రపంచంలో సమస్యలకి పరిష్కారం లేదు అంటాను. లేదు, ఎవడు ఇవ్వలేడు. ఎందుకంటే మనుషుల్ని పుట్టించిన వాడే ఈ మనుషులు ఎలా జీవితం గడపాలి, మనిషి ఏ విధంగా ఉంటే బాగుంటుందో దేవుడు ఒక మాన్యువల్ ఇచ్చాడు, డూస్ అండ్ డోంట్స్ అనేది సృష్టికర్త ఇచ్చాడు.
ఆ డూస్ అండ్ డోంట్స్ని ఎప్పుడైతే వదిలేసి దేవుడిని మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టుగా మన మన కోసమే మనం ఒక విధానం తయారించుకున్నామో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. సో నేనేమంటానంటే ఇక్కడ దేవుడిని మనం చూడలేదు కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం చేసే ప్రతిదీ ఆయనకు తెలుసు, నేను చేసే పని మాత్రమే కాదు నా ఆలోచన విధానం నా ఉద్దేశం కూడా దేవుడికి తెలుసు. కానీ మంచి ఉద్దేశంతో హార్ట్ఫుల్గా కేర్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళండి, తిరిగి నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో కూడా వస్తుంది. ఇప్పుడు నాకు వద్దు అని అనుకుంటున్నాను సార్, ఏంటిది అసలు ఆ నరకం ఉందో స్వర్గం ఉందో నేను తర్వాత చూసుకుంటాను, ఇప్పుడు నేను హెల్ప్ చేయను అని అంటున్నాడు ఆ అమ్మాయికి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న సొసైటీలో మనం ఉన్నప్పుడు ఆ అమ్మాయి అలా వెళ్ళి చేసుకోవడం అనేది కరెక్టా, లేదంటే ఇవన్నీ ఆలోచించుకొని పేరెంట్స్ చెప్పినట్లు విని ప్రొసీడ్ అవ్వడం కరెక్టా? ఒకటి ఏంటంటే ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, లవ్ మ్యారేజ్ చేసుకున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరేమంటారంటే అరేంజ్ మ్యారేజ్లో మీకు సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ బ్యాక్ సపోర్ట్ ఉండదు. ఈ సిస్టంలో ఆలోచించాలంటే నేనేమంటుంటానంటే తొందరపడకుండా నువ్వు ఇష్టపడ్డ అబ్బాయినో ఇష్టపడ్డ అమ్మాయినో ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవడం బెస్ట్. ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవడం ఎందుకంటే ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవడం కన్నా ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుంటున్న ఇష్టం ఉన్నదాన్ని ఇంట్లో ఒప్పించుకొని, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు. పేరెంట్స్ మనసులో భయం ఏమొచ్చిందంటే ఎవడెప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడో తెలియదు, భయం ఒకటి వచ్చేసింది. అంటే పిల్లలు బతుకుంటే చాలరా బాబు అన్న ఆలోచనలోకి వచ్చేసారు. ఎప్పుడైతే దానికి స్టిక్ అనే ఉండి 1 మంత్ త్రీ మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ ఉంటే వీళ్ళకి అర్థమవుతే బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, కోరుకుంది కూడా లభిస్తుంది. ఇది ఒక సొల్యూషన్ లాగా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే అందరికీ ఒకే సమాధానం కాదుగా, పర్టికులర్ సిచ్యువేషన్ ఆన్సర్ మారిపోతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ నాన్న ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ అమ్మ ఆలోచన విధానం ఏంటి, ఆ అమ్మాయి ఆలోచన విధానం ఏంటి, అబ్బాయి ఆలోచన విధానం ఏంటి, వాళ్ళకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనం చెప్పాలి, పర్టికులర్ చెప్పాలి. బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకుంటున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మీరు మీ లైఫ్లో ఏదో సాధించాలన్న కష్టం ఉన్నారా? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా? జీవితం ఇలా ఉండకూడదు, జీవితం మారాలి, మార్చుకోవాలనే ఆలోచనలో మీరున్నారా? 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, డిజైన్ యువర్ సక్సెస్ అనే వర్క్షాప్ 3000 రూపీస్ కి, కానీ కేవలం 99 రూపీస్ కి మాత్రమే ఈ వర్క్షాప్ ఇప్పుడు మీకోసం అందుబాటులో.